కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమారుడి ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీని విడి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. కావలి వైకుంఠపురం ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ వేగూరు చిన్నపుల్లయ్య ఆధ్వర్యంలో వీరు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వేగూరు చిన్నపుల్లయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కేవీ నారాయణ, కేతిరెడ్డి జగదేశ్వర రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన 35వ వార్డు నుంచి టీడీపీలో బూత్ ఏజెంట్గా బాగా రాణించిన వ్యక్తి బళ్ళా తిరుపతి. వాళ్ళ బ్రదర్స్ కానీ ఆయన తరఫున ఈరోజు ఒక 20 మంది మన పార్టీలో మన ఎమ్మెల్యే గారి వారి సమక్షంలో ఆయన మంచితనం చూసి ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఆయన పార్టీకి మంచి చేస్తాడని కోరుకుంటూ మా ఈరోజు నేను పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పాలన నాకు తృప్తి చెంది అతను చేస్తున్నటువంటి నవరత్నాల కార్యక్రమాలు, ప్రజలకు చేస్తున్నటువంటి ప్రజాసేవ ఇవన్నీ అంకిత భావంతో ఆయన కృషి చేస్తున్నాడు. ఆయన కృషికి నేను చెల్లించి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవటం జరిగింది. ఇంక నుంచి పార్టీ అభివృద్ధికి మా వార్డులో పుల్లయ్య సమక్షంలో, ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో పాటుపడతానని చెప్తూ ఉన్నాను.